ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భజగోవిందం 24-25 శ్లోకాలు భావం. త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః వ్యర్థం కుష్యసి మయ్యసహిష్ణుః. త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః వ్యర్థం కుష్యసి మయ్య సహిష్ణుః. భవ సమచిత్తః సర్వత్ర త్వం. భవ సమచిత్తః సర్వత్ర త్వం. వాంఛస్య చిరాద్యతి విష్ణు త్వం. వాంఛస్య చిరాద్యతి విష్ణు త్వం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. శ్లోకం యొక్క అర్థం: నాలోను నీలోను మనందరిలోనూ ఈ చరాచర జీవకోటిలో ఉన్నవాడు ఆ విష్ణువే. అజ్ఞానముతో అన్నీ మరచి అందరినీ దూషించువేలా సమభావమును సహనమును పెంచుము, స్వార్థము త్రెంచుము, సమతను పెంచుము, మానవ సేవే మాధవ సేవగా దైవత్వంతో దయతో మెలుగుము. తాత్పర్యం: ప్రపంచమున ప్రతి జీవి యందు శ్రీమన్నారాయణుడున్నాడు, అందుకే నరసేవ నారాయణ సేవ అందురు. ప్రతి ఒక్కరిలో పరమాత్మ గలడు, అందుచేత సహనముతో కోపతాపములు వీడి అందరినీ సమభావముతో ప్రేమతో చూసుకొనవలెను. మనలను మనం ఎంత ప్రీతితో ప్రేమతో జాగ్రత్తతో చూసుకుంటామో పరులను కూడా అదే భావనతో చూడవలెను. పరమాత్మను సర్వవ్యాప్తి, పరమాత్ముడు సర్వవ్యాప్తి, అందరు జీవులు అతని రూపులే. ఈ సత్యము తెలిసిన వ్యక్తి నిష్కారణముగా ఇతరులను దూషింపడు, నిందింపడు. సమరస జ్ఞానము లేని మందబుద్ధులే ఇతరులపై కోపతాపములు చూపుదురు. మనము ఎన్ని మంత్రములు పఠించగలము, ఎన్ని గంటలు పూజలు చేయగలము, ఎంతసేపు భగవంతుని గురించి ఉపన్యాసం ఇవ్వగలము ఇత్యాదులు ఈ సమరస భావమునకు కొలమానములు కావు. ఇతరులతో ఎంత ప్రేమ దయ సహనము చూపగలము, మనలో ఎంత మానవత్వం ఉన్నది అను విషయములే మన సమగ్ర జ్ఞానమునకు నిదర్శనములు. త్రే పుత్రే బంధో మా కురు యత్నం విగ్రహ సంధౌ. శత్రౌ మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహ సంధౌ. సర్వస్మిన్నసి పశ్యాత్మానం సర్వస్మిన్నపి పశ్యాత్మానం. సర్వత్రోస్తృజ భేద జ్ఞానం సర్వత్రోస్తృజ భేద జ్ఞానం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఈ శ్లోకం యొక్క అర్థము: శత్రువునైనా మిత్రుడనైనా పుత్రుడనైనా బంధువునైనా కలహము చేయక కూర్మిని చూపి శత్రుభావమును సంహరించము. ఇతరులపైన కోపము చేసిన నిన్ను నీవే కోపించిన తీరు. నీలో అందరిలో శ్రీహరి ఉండ ఇతరులను నేల దూషణ చేయదువు. తాత్పర్యం: భగవంతుడు సర్వవ్యాప్తి, జడ చైతన్య వస్తు జంతు పదార్థములందు శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. చిన్న చీమ నుంచి పెద్ద ఏనుగు వరకు సమస్త జీవులందు స్వామి ఆత్మరూపములో వెలుగుచున్నాడు. జంతువులు పక్షులు క్రిములు మానవులు వన్యమృగములు చెట్లు చేమలు మున్నగు భూ జల వాయు నిలయ సమస్త జీవులు శ్రీహరి ప్రతిరూపములే. భగవంతుడు సూక్ష్మముగా జీవులలోనూ ఊర్జముగా పంచభూతములలోనూ నిక్షిప్తుడై ఉన్నాడు. అందుచే అన్ని జీవులను సమభావముతో చూడవలెను. ఎవ్వరిపై కోపతాపములు చూపరాదు, ఎవ్వరితో కలహించరాదు, అందరినీ ప్రేమతో దయతో చూడవలెను. ద్వేష విరోధ భావములను రూపుమాపి శాంతి సహృదయము అలవర్చుకోవలను.
శత్రువులైనను పుత్రులైనను బంధువులైనను అందరినీ ఒకే తీరు ఆదరించవలెను. భేదభావము చూపుట కేవలము అజ్ఞానమే.